సభకు పవన్ కళ్యాణ్ హాజరై తమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలి రానుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు పగడ్బందీగా చేశారు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ శ్రేణుల్ని సమాహితం చేసే దిశగా జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు పార్టీ ఏర్పడి ఎనిమిది వసంతాలు పూర్తయి తొమ్మిదో ఏటా అడుగు పెడుతున్న తరుణంలో గుంటూరు జిల్లా ఇప్పటంలో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు ఏడెకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి సభ నిర్వహణకు ఇచ్చిన ఇప్పటం గ్రామవాసులకు నాగేంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు వంద అడుగుల వెడల్పు నలభై అడుగుల పొడవు పదిహేను అడుగుల ఎత్తుతో ఇప్పటంలో వేదికను నిర్మించారు వంద అడుగుల పొడవు పదహారు అడుగుల ఎత్తున ఎల్ఈడీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు సభా ప్రాంగణానికి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తున్నారు ఈ వేదిక ద్వారా పార్టీ భవిష్యత్ ప్రణాళికను పవన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సేపట్లో ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం కాబోతోంది ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి అన్ని రహదారులు కూడా సభా ప్రాంగణం వైపే చూస్తూ ఉన్నాయి భారీ సంఖ్యలో ప్రజలు వివిధ రకాల వాహనాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం కృష్ణమ్మవారి నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సభ ప్రాంగణం నుంచి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివసాగర్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరోవైపు నవటల్ హోటల్ వద్ద తాజా పరిస్థితి అందించేందుకు మా ప్రతినిధి జైరామ్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం కృష్ణమ్మవారి బ్రిడ్జ్ వద్ద దగ్గరికి వెళ్దాం శ్రీరామూర్తి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీరామూర్తి ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది సభ ప్రాంగణానికి ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు వివిధ వాహనాల ద్వారా ఇప్పటికే వేల సంఖ్యలో వాహనాల్లో బయలుదేరినట్టుగా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి మరోవైపు దారి పడుగునా అక్కడక్కడ పోలీసులు కొంత ఆంక్షలు విధిస్తున్నారు అంటూ కూడా అభిమానులు కొంత తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్న దాఖలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి అప్డేట్స్ ఉన్నాయి లరా ఏదైతే మొత్తం రహదారులన్నీ కూడా ఇక్కడ ఇప్పడం వైపే చూస్తున్నాయి ఇప్పడానికి అనేక వాహనాల్లో అంటే ద్విచక్ర వాహనాలు కావచ్చు కార్లు కావచ్చు బస్సుల్లో కావచ్చు ఇప్పుడు బస్సులన్నీ కూడా జనసే జనసేన ఆవిర్భావ సభకు ఇప్పుడు చేరుకుంటున్నాయి ఇప్పటికే వేలాది మంది ఇక్కడ ఈ వారధి దాటి అవతల ఇప్పడం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పడానికి వెళ్తున్నారు అనేక ప్రాంతాల నుంచి అంటే ఇప్పుడు ఉత్తర ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి బస్సుల్లో వస్తున్న వాళ్ళు కూడా ఇప్పటికే చేరుకుంటారు మన ఎదురకుండానే రెండు మూడు బస్సుల్లో కూడా ఇప్పుడు ఈ ఈ ప్రా ఈ వరద కింద జనసే జనసేన అవిభావ సభకు చేరుకుంటున్నాయి అనేక ప్రాంతాల నుంచి వేలాదిగా కదిలి వస్తున్నట్టుగా మనకి ఇప్పటికే సమాచారం వస్తూ ఉంది ఈ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో వాహనాల్లో బయలుదేరిన బయలు జన సైనికులు బయలుదేరారు మరో గంట రెండు గంటల్లో ఇక్కడికి భారీగా జన చేరుకునే పరిస్థితి ఉంది మొత్తం అంతా కూడా జనసందడి జనసేన సైనికుల్లో మొత్తం సందడి చోటు చేసుకుంది చాలా అంటే బైకుల మీద కూడా ఎక్కడెక్కడ దూరం నుంచి కూడా వస్తున్న వచ్చి వెళ్తున్న పరిస్థితులు కూడా ఈ మార్గం గుండా కనిపిస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం మూడు గంటలకి ఈ ఈ మార్గం గుండా సభ వేదికకి చేరుకుంటారు అయితే ఇక్కడ నోవాటాలో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి పార్టీ ఆఫీస్లో ముఖ్య నాయకులతోటి మాట్లాడిన తర్వాత ఆ సభాస్థలికి వెళ్తారని చెప్పి ఇప్పటికొన్న సమాచారం అయితే ఇక్కడ రాజకీయ చైతన్యం కలిగిన అంటే పార్టీ పరంగా సంస్థాగతంగా అలాగే రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సభలో ముఖ్య పవన్ కళ్యాణ్ మాట్లాడతారని దీనికి సంబంధించి కొన్ని రాజకీయ తీర్మానాలు కూడా చేస్తారని చెప్పేసి ఇక్కడ జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి దీనికి అనుగుణంగా ఇక్కడ ఆ కసరత్తు కొనసాగుతుంది ఇప్పటికే సభాస్థలి దగ్గర నిర్వాహకులు భారీగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు జనసైనికులు చేరుకుంటున్న జన సైనికులకి దారిపడ ఉన్న మంచినీరు కావచ్చు ఆహారం కావచ్చు ఇవి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ చాలా చాలా దూరం నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న పరిస్థితి ఉంది జనసేన మొత్తం ఆవిర్భావ సభంత కూడా తోటి ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకల్లా మొత్తం ఇదంతా కూడా ప్యాక్ అయ్యే పరిస్థితి ఉంది మొత్తం జన సందడి చోటు చేసి చూసుకుంది ఇక్కడ కృష్ణా తీరం అంతా కూడా జన సైనికుల దీనితోటి ఇక్కడ కనిపించే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం కృష్ణా వారధి చూసినట్లయితే చాలా ఇప్పటికే చాలా రద్దీగా పెరిగింది వచ్చే వాహనాలతో పాటు మామూలుగానే రద్దీగా ఉండే ఇక్కడ కృష్ణా వారది ఇప్పుడు ఈ జన సైనికుల వాహనాలు రా వెళ్తు సభకు వెళ్తున్న జనంతో చాలా కిక్కిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ని ఇబ్బంది లేకుండా ఈ వారధి మీద పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే టోల్ గేట్ల దగ్గర ఏదైనా ఇబ్బంది కలిగిస్తారనేది జనసేన నేతలు చెప్తున్నారు అంటే పై ప్రాంతం నుంచి వచ్చే వాహనాలని టోల్ గేట్ దగ్గర అడ్డుకుంటారేమో అన్న ఆందోళన జనసేన చైనా నాయకుల్లో ఉంది దానికి అనుగుణంగా కూడా ఆపద ఏం చేయాలనేది కూడా ఇక్కడ జనసేన నాయకులు ఆలోచన చేస్తున్నారు అయితే ఇప్పటికైతే మామూలుగానే సదావుగానే వాహనాలు వస్తున్నాయని చెప్పేసి మనకి సమాచారం ఉంది బలరామ్ రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్ వృత్తి మతంగా చూస్తూ ఉన్నాం కదా రహదారులన్నీ కూడా జనసేన ఆవిర్భావ సభ వైపే చూస్తూ ఉన్నాయి ఇప్పటికే అభిమానులు భారీ ఎత్తున చేరుకుంటూ ఉన్నారు మరి కాసేపట్లో రహదారులన్నీ కూడా పూర్తి స్థాయిలో రద్దీ నెలకొనే సిచువేషన్స్ కూడా నెలకొని ఉన్నాయి జనసేన జెండాలతో జనసేన అభిమానులు కార్యకర్తలతో రోడ్ అన్ని కూడా నిండే పరిస్థితి కనిపిస్తోంది అంటూ కూడా మనకు అప్డేట్స్ వస్తున్నాయి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత పాటు మా ప్రతినిధి జైరామ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అలాగే సభా ప్రాంగణం నుంచి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివసాగర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు శివసాగర్ ఎటువంటి ఏర్పాట్లు సాగుతున్నాయి సభా ప్రాంగణం వద్ద ఇప్పటికే మనం చూస్తూ ఉన్న ఒకవైపు కొంత ఆంక్షలు కూడా అభిమానుల మీద ఉంది అనేది వినిపిస్తూ ఉంది దూర ప్రాంతాల నుంచి వస్తున్న వివిధ వాహనాల్లో వస్తున్న అభిమానులకు కూడా కొంత ఇబ్బంది కలిగిస్తున్నారు అంటూ కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది ఎటువంటి ఏర్పాట్లు సాగుతున్నాయి వచ్చే ప్రజలకి అభిమానులకి మరి ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ సభలకు వస్తూ ఉంటారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎటువంటి కార్యాచరణతో పార్టీ వెళుతూ ఉంది సేనా పార్టీ తొమ్మిదవ ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం సభా వేదిక మీద ఉన్నాం సభా వేదిక కూడా పవన్ కళ్యాణ్ తనకు ఇష్టమైన దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా పేరు పెట్టారు మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పటికే పూర్తిగా వేదికను కానీ స్టేజ్ పరిసరాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రా భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు బయట వారిని కానీ పాసులు లేని వారిని ఎవరిని కూడా ఈ ప్రిన్సెస్లోకి అనుమతించే పరిస్థితి స్థితి లేవు మరోపక్క మహిళలకు ప్రత్యేకంగా పక్కన సీటింగ్ ఏర్పాటు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది కార్యకర్తలంతా కూడా కష్టంతో ఉండాలి ఎవరైనా ఎక్కడన్నా ఆపితే ఇది మా హక్కు అని చెప్పి రమ్మండి రండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది మనతో బిఏసీ మెంబర్ ఉన్నారు చేగొండ సూర్యప్రకాష్ సరే చెప్పండి ఒక పక్క ఫ్లెక్సీలు తీసేస్తున్నారు లేకపోతే దారులు అడ్డుకుంటున్నారనే సమాచారం వస్తుంది ఎట్లా చూస్తారు దీన్ని మీరు ఇది ప్రభుత్వం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి జడిసే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు ఆయన చూస్తుంటే ఒక పులిని చూసిన భయం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనిపిస్తుంది లేకపోతే మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ ఆవిర్భావ సభ మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటుంటే ఒక ఆవిర్భావ సభకి ఇంత భయపడవలసిన అవసరం ఏమిటో మాకు అర్థం కావట్లేదు మా పార్టీ శ్రేణులకి ఏమో అర్థం కావట్లేదు నిన్న ఉదయం నుంచి పోలీసు వారిని పెట్టి ఆ మున్సిపల్ సిబ్బందిని పెట్టి వారద మీద ఉన్నటువంటి ఫ్లెక్సులు అన్నీ కూడా చింపే ప్రయత్నం చేశారు ఇమీడియట్గా మనం మనోహర్ సార్ వెళ్ళి దాన్ని అడ్డుకోవటం దాని కారణం అడిగేటప్పటికీ అక్కడి నుంచి వాళ్ళు పోలీసు వారు కూడా పారిపోయే కూడా కనిపించింది ప్రభుత్వం ఏదో రకంగా అడ్డంకులు సృష్టించి ఈ సభని ఏదో రకంగా ఫెయిల్ చేయాలి అనే వాళ్ళు ఎంతో చాలా కనిపిస్తున్నది మరి ఎందుకు వాడి ఈ సభని ఈ రకం భయపడుతున్నారు అర్థం కావట్లేదు మాకు ఈ ఎంత అడ్డంకులు సృష్టించినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఈరోజు ఆవిర్భావ సభ ఇది ఒక మహాప్రపంచం లాగా లక్షలాది మంది కనీసం ఐదారు లక్షల మంది జన సమూహంతో జనసేన ఈ ఈరోజు ఈ డయాస్ నిండిపోతుంది మన గుడివాడ గుంటూరు మన గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల మొత్తం ఈ సిటీలన్నీ కూడా మొత్తం ఈ మహా ప్రవాహం ద్వారా నిండిపోతాయని చెప్పి ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎందుకంటే మొత్తం చుట్టుపక్కల ఈ తొమ్మిది జిల్లాల నుంచి కూడా వేలాదిగా బస్సులోను కారులోను కూడా జ మన జనసేన సమూహాలన్నీ కూడా ఈ ఆల్రెడీ తెల్లవారు నుంచి కూడా బయలుదేరిపోయారు అందరూ కూడా ఒక గంట గంటన్నరలో మొత్తం సభా ప్రాంగణం అంతా కూడా నిండిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఓకే మొత్తం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు శ్రీనివాస్ సార్ చెప్పండి అంటే ఎన్నికల్లో ఓట్ల లక్ష్యంగా సభ ఉండబోతుందా అధికార పార్టీ చేస్తున్న ఈ ఆగడాల మీద ఉండబోతుందా ఏం మాట్లాడబోతున్నారు పవన్ కళ్యాణ్ తినబోతారు రుచులు ఎందుకండి రాష్ట్ర రాజకీయాలు మాత్రం మార్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగం ఈరోజు మా అధ్యక్షులు వారు చేయబోతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసాం ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం చూస్తున్నాం వారు వారు చేస్తున్నటువంటి ఆగడాలు లేకపోతే ప్రజలను చేస్తున్నటువంటి మోసాలు అన్నీ ఉన్నాయి దాంతోపాటు మా ఆవిర్భావ దినోత్సవం మా అంటే ఒక పుట్టినరోజు పండగ ఈ మధ్యకాలంలో చూసారు సమ్మక్క సార సారక్క జాతర దానికి తల మించి తలచేలాగా ఇక్కడ ఇటువంటి జన జాతర జరగబోతుంది ఎన్ని అడ్డంకులు సృష్టించాలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నాలు లేదు వాళ్ళు ఎంత అణగదగ్గాలని చూస్తే అంత అద్భుతంగా సభ జరుగుద్ది మామూలుగా వదిలితే చక్కగా చేసుకునే వాళ్ళం కానీ వాళ్ళ కక్షధోరణితో వాళ్ళ మెంట మైండ్ సెట్ అటువంటిది ఏదో రకంగా కక్షదోరణతో అనగలతో చూస్తారు కానీ వాళ్ళకి అటువంటిది ఏమీ లేకుండా అద్భుతంగా ఈరోజు జరగబోతుంది రాజకీయాలకు సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి అనేక అంశాల మీద ఈ రోజున మా అధ్యక్షులు వారు చక్కటి ఉపన్యాసం ద్వారా ఒక సందేశాన్ని ఇస్తున్నారు అదే సందర్భంలో మా నాయకులు అందరూ కూడా ఎక్కడికెక్కడ ఎందుకంటే ఇంత క్రమశిక్షణగా రాజకీయ పార్టీ సభ జరగడం అనేది ఇది ఒక భారతదేశ చరిత్రలోనే నిలిచిపోబోతుంది అటువంటి అద్భుతమైన సభ జరగబోతుంది అందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఎందుకంటే వివిధ రకాలైన అంశాలు ఫస్ట్ మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం అంటే ఒక విధమైనటువంటి ఏంటి రాజకీయాలు ఎలా అయిపోయినాయి రాజకీయాలు అంటేనే ఒక విధమైనటువంటి ఒక అసహ్యము లేకపోతే ఏవే బాగున్నటువంటి ఈ రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి పార్టీ ప్రజల గురించి ఆలోచించే పార్టీ ప్రజల భాగోగుల గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అని చెప్పేసి నివ ప్రజల్లో కూడా వచ్చింది అవగాహన అందుకనే ఎక్కడా కూడా ఎక్కడ మామూలుగా సభలు చూస్తూ ఉంటారు మీరు ఎన్నో అక్కడ బిర్యానీ ప్యాకెట్లో లేకపోతే మందో సప్లై చేస్తే తప్ప జనం వచ్చే పరిస్థితి కాదు అటువంటిది ఈ రోజున జనసేన పార్టీకి సభ సభ ఎప్పుడు మొదలవుద్దాం సభ ఎప్పుడు ఇప్పుడు అని నిన్న సాయంత్రం నుంచి కూడా ప్రయాణం అయ్యి ఈ రోజు పొద్దున హైవేలు నిండా అన్ని చోట్ల కూడా ఇంత ఉత్సాహంగా ప్రజలు వారి కాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఓన్లీ జనసేన పార్టీ ఖచ్చితంగా ఈ సభ అయితే నేను మాత్రం ఒక స్పష్టంగా ఒక విషయం చెప్పగలను రాష్ట్ర రాజకీయాల మాత్రం అద్భుతమైనటువంటి ఒక చరిత్ర సృష్టించబోతుంది మంచి మార్పు తీసుకురాబోతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను ప్రోగ్రామ్స్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ కేకే ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ ఎవరెవరికి ఏర్పాట్లు చేశారు మహిళలకు ప్రత్యేకంగా సీటింగ్ ఉందా ఎంతమంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మహిళలకి సుమారు దగ్గర దగ్గర ఒక నాలుగు వేల సీటింగ్ వేసామండి అలానే ఏ గుంటూరు జిల్లాకి కొంత సీటింగు అలానే కృష్ణా జిల్లాకి కొంత సీటింగు విజయవాడకి కొంత సీటింగు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వాళ్ళందరికీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కోడ్స్ ఇచ్చాము సుమారు దగ్గర దగ్గర సీటింగ్ వచ్చేసి ముప్పై వేల దాకా సీటింగ్ వేసామండి అందరికీ వసతులు పక్కాగా ఉండేటట్టు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ప్రతి దాంట్లో బటర్ మిల్క్ అలానే వాటర్ మేనేజ్మెంట్ ఫుడ్ మేనేజ్మెంట్ అన్నిటికీ సంబంధించిన కమిటీలు వేసాము వాలంటీర్లు సెక్యూరిటీలు అందరూ ఉంటారండి పోతే మీ ఛానల్ తరఫున నేను కోరుకునేది అంటే వచ్చే జన సైనికులందరూ కూడా క్షేమంగా రావాలి ఇక్కడ వచ్చే కార్యక్రమాన్ని సక్సెస్ చేసి అలానే క్షేమంగా తిరిగి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన టైంలో మీ అందరూ కూడా క్రమశిక్షణతో ఉండి ఆ సభను సక్సెస్ చేయాల్సిందిగా చెప్పండి అంటే ఒకవేళ ఏదైనా అత్యవసరం జరిగితే మరి మెడికల్ ఏర్పాటు ఆల్రెడీ జనసేన పార్టీ తరపు నుంచి ఆల్రెడీ మెడికల్ వింగ్ ఉందండి దానికి రఘుగారు అని ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో దగ్గర దగ్గర ఆరు అంబులెన్స్లు పెట్టాము అలానే ఒక నాలుగు మెడికల్ క్యాంపులు పెట్టాము ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏ చిన్న ఇబ్బంది రాకుండా వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్గా అటెండ్ అయ్యేట్టుగా అన్ని ఏర్పాట్లు చేశామండి అలానే వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఫుడ్ ఫెసిలిటీ కూడా పెట్టాము ఎవరు ఇబ్బంది పడకుండా కొంచెం క్రమశిక్షణగా ఉండి సక్సెస్ మీ ఓకే అయితే మనం చూస్తున్నాం ఏ విధంగా అక్కడ నుండి ఎంటర్ అవుతారు ఆ గేట్ ఉండి పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారనే చెప్పుకోవచ్చు కేవలం అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు బౌన్సర్లు కూడా ఈ స్టేజ్ మీదకి చేరుకున్నారు కేవలం ముఖ్యమైన నాయకులు లిస్టులో ఉన్న పేరున్న నాయకులు మాత్రమే వేదిక మీదకి అనుమతించే పరిస్థితి ఉంది మరోపక్క జన సైనికులు వీరే మహిళలు కూడా ఇప్పటికే సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటున్నారు ఏ జిల్లాకి సంబంధించి ఆ జిల్లాకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు సీటింగ్ ఏర్పాటు చేశారు వీర మహిళలకు ప్రత్యేకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా నాలుగు వేల కుర్చీలు ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా చెప్తున్నారు మరోపక్క స్టేజీ వెనుక భాగంలో ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది జన కూడా ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసి ఏదైతే కౌంటర్లు ఏర్పాటు చేశారో హైవే దగ్గర నుండి సభా ప్రాంగణం వద్ద వరకు కూడా సుమారుగా పది పదిహేను కౌంటర్లు ఏర్పాటు చేశారు అక్కడికి ఫుడ్ పార్సెల్స్ పార్సిల్స్ పంపిస్తారు అక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మరోపక్క మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు ఇవన్నీ ఒక అయితే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ మీద అభిమానుతో పవన్ కళ్యాణ్ అభిమానులు చేయటం ఒక అయితే ఈ తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి సంబంధించి రైతులు స్వచ్ఛందంగా భోజన ఏర్పాట్లు చేయటం కానీ తమ ఇళ్లలో మంచినీరు వారికి ఇవ్వటం కానీ ఎవరైతే జన ఈ ఎండలో ఎండను పడి వస్తున్నారో వారికి మజ్జిగ ఇవ్వటం కానీ రైట్ థ్యాంక్ యూ శివసాగర్ మరోవైపు మా ప్రతినిధి జైరామ్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో ఆవిర్భావ సభకు ప్రాంగణానికి చేరుకునేందుకు వెళ్తూ ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రైట్ మొత్తంగా ఇప్పటంలో మరి కాసేపట్లో జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం కాబోతోంది ఇప్పటికే వేల సంఖ్యలో వాహనాల్లో అభిమానులు సభా ప్రాంగణానికి చేరుకుంటూ ఉన్నారు విజయవాడ పరిసర ప్రాంతాలకు భారీ జనసందోహం కనిపిస్తూ ఉంది ప్రజలందరూ కూడా జనసేన ఆవిర్భావ సభకు చేరుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారు తమ అధినాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు ఎటువంటి ప్రసంగం చేయబోతున్నారంటూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రస్తుతం పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జైరామ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు జైరాం భారీ సంఖ్యలో వేల సంఖ్యలో వాహనాల్లో అభిమానులు ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి జనసేన కార్యకర్తలతో కావచ్చు అభిమానులతో కావచ్చు మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఏమైనా పోలీస్ ఆంక్షలు ఏమైనా దార దారి పొడవునా వారికి ఎదురైందా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇటు ఉత్తరాంధ్ర నుంచి పెద్ద అయితే ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఈ ఇప్పటి గ్రామానికి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మనం విజయవాడ హైవే రోడ్డులో ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా ఇటు రాజం నుంచి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది ఒకసారి జనసేన పార్టీ కార్యకర్తలు మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళని వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి వారి వారి వెళ్తున్నటువంటి ట్రావెల్ బస్సు చెప్తాం వాళ్ళతో మాట ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి మేము శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా రాజామండ వస్తున్నామండి ఈరోజు తొమ్మిదవ తొమ్మిదవ ఆరుభా ఆవిర్భావ సభకు ఈరోజు మేమందరం బయలుదేరడం జనసైకులందరూ బయలుదేరడం జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జాతికి మతానికి భాషకి అన్నిటికీ ఐకమత్యంగా ఈరోజు అవినీతిపై పోరాటం చేయడానికి ఎనిమిది సంవత్సరాల అవినీతి ఈ అవినీతిపై పోరాటం చేస్తున్న ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరచడానికి మా జన సైనికులందరూ ఆ రోజు చిన్నపిల్లలందరూ ఈ రోజు బాంబుల్లా తయారయ్యి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరచడానికి ఈ యొక్క మహాసభకు హాజరవడం జరిగింది మీరు శ్రీకాకుళం జన్మస్తున్నారు ఈ మధ్యలో ఏమన్నా అధికారులు ఏమన్నా ఇది పరిచయం ఉంది మరి ఈరోజు చూస్తుంటే మరి ఈరోజు కనీసం పత్రికలు వస్తున్నాయి సరే ఈ పోలీసులు వారు వచ్చి మరి కేసులు రాసేయడానికి మరి అదే ఫోటోలు తీయడం జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేటప్పుడు మాత్రం ఎలాంటి అవంతరాలు లేకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసేసరికి ఈరోజు మరి పోలీసులు అయితేనేమి లేకపోతే అయితే అధికార యంత్రాంగం కూడా వివక్ష చూపిస్తుందని నేను నేను తెలియజేస్తున్నాను మీరు చెప్పండి మీరు వస్తప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తున్నారు మీరు ఎప్పుడు బయలుదేరారు ఏంటి రాత్రి తొమ్మిది గంటలకు మేము బయలుదేరాం సార్ రాజాం నుంచి ఏ అభ్యంతరాలు లేవు అంతా క్షేమంగా వచ్చాం సార్ జయ జనసేన చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి రోజు మీరు జనసేన పార్టీ ఏంటి మీ అభిప్రాయం ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు ఆఫీస్ కేసులు రాడికి ఫోటోలు తీస్తున్నారు అందమూ మాట్లాడలేమైంది ఇది మొత్తానికి శ్రీకాకుళం జిల్లా రాజ్యం నుంచి వచ్చి ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఒక బస్ చేసుకుని వస్తున్నారు ఈ మధ్యలో అయితే ఈ ట్రాఫిక్ ఆంక్షన్ల పేరు ఇటు ఫైనల్ విధిస్తున్నారు కూడా ఇక్కడ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి రైట్ థ్యాంక్ యూ జయరాం మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా మనకి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి ఎన్ని చేసినా కూడా ఆ అభిమానులు స్వచ్ఛందంగా వివిధ ప్రాంతాల నుంచి వివిధ రకాల వాహనాలలో ఇప్పటికే జనసేన ఆవిర్భావ సభకు ఎలాగైనా సరే హాజరు కావాలి అంటూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు